దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనము. ఇశ్రాయేలు దేవునితో, నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. భక్తురాలైన హన్న తనకు బహుకాలము నుండి పిల్లలు లేకపోవుట వలన ఎన్నో అవమానములను, ఎన్నో నిందలను భరించి చివరకు షిలోహులో ఉన్న యెహోవా దేవుని సన్నిధిని బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుండగా సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు ఆమెను దర్శించి ఆయనతో ఆమె చేసుకునిన మనవిని ఆలకించి ఆమె కోరినట్లుగానే సమూయేలును దయచేశారు. అంత మాత్రమే కాక మరి 5 బిడ్డలను ఆమెకు బహుమానముగా అనుగ్రహించారు. ఈ వాగ్దానము వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మన ప్రార్థనలను ఆలకించువాడు. ఆయన ఎన్నడును మనలను నిర్లక్ష్యపరచరు. మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచనలన్నిటినీ సఫలపరచి మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను మరి అధికమైన మేలులను ఆయన మనకు దయచేయగలిగిన శక్తిమంతుడు. మన దేవుడు మన మనవులను మనకు దయచేయాలంటే మొదటిగా దేవుని దృష్టికి నిర్దోషమైన ప్రవర్తన, శుద్ధమైన హృదయమును కలిగి ఉండాలి. మన హృదయములో పాపమును లక్ష్యముంచిన ఎడల ప్రభువు మన మనవులను ఆలకించరు. రెండవదిగా దేవుడు మన కార్యమును సఫలము చేయు వరకు ఓపిక పట్టాలి. మనము విసుకక ఎడతెగకుండా నిత్యము ప్రార్థన చేయాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా మనవులన్నయూ ఆలకించి మేము కోరినట్లుగా మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను తృప్తిపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకట కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.